Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కేబినెట్ లో ఈ మంత్రికి ఢోకా లేదట. మత్స్యకార సమస్యల పరిష్కారంపై ఆ రోజు హామీలు ఇచ్చింది ఎవరు? అవును, పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో హామీలు వారి సంక్షేమం కోసం ఇచ్చారు. ఆయన అంటే జగన్ అనే అర్థం. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు అన్నది జనసేన ఆరోపణ. ఇదే సమయాన సీన్లోకి సీదర్ని తీసుకొచ్చారు సీఎం. ఆయనతోనే కౌంటర్లు ఇప్పిస్తూ మొన్నటి వివాదాన్ని మర్చిపోయేలా చేస్తూ చూస్తూ ఉన్నారు జగన్ అన్న వాదన కూడా వినిపిస్తోంది టీడీపీ నుంచి. ఇంకా ఇతర విపక్షం నుంచి అంటే మంత్రి సీదర్ని ఇప్పటికిప్పుడు తప్పించకపోగా ఆయన కారణంగా రేగే వివాదాలను సైతం పూర్తిగా పట్టించుకోవడం అన్నది అనవసరమని భావిస్తూ సీఎం తనకు అనుగుణంగా ఆయనతో కొన్ని విషయాలను మాత్రమే మాట్లాడిస్తూ వర్గపోరు అన్నది ఒకటి, తెర వెనక ఉండి రాజేస్తున్నారు అన్నది కూడా విపక్షం మాట. అయినా కూడా మంత్రిని ఆయన తిట్టే విధానాన్ని దేనిని కంట్రోల్ చేయడం కష్టం. కనుక మీరు మీ పని చేసుకోండి, అదేలేండి ట్రోల్స్ చేసుకోండి, మేమాత్రం అవేవి పట్టించుకోం అని టీడీపీని మరియు జనసేనను ఉద్దేశించి సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఇంకేం, పోలీసులు మీరు డ్యూటీలు చేయడం మానుకోండి, విపక్ష పార్టీలు మీరు నిరసనలు కానీ ఆందోళనలు కానీ ఆరోపణలు కానీ చేయడం అన్నది మర్చిపోండి. ఎందుకంటే అవన్నీ వినే ఓపిక జగన్ సార్కు లేదు, లేదుగాక లేదు అన్నది ఓ విమర్శ. ఇప్పుడు పైకి తేలిన వాస్తవం కూడా ఇదే అనే అంటున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు. కనుక జూన్లో మంత్రివర్గ విస్తరణ ఉన్నా కూడా మంత్రి సీదర్ని మాత్రం తప్పించరు, ఆయన స్థాయిని తగ్గించరు. బూతులు తిడితే తిట్టించుకోవాలి, ఎదురు ప్రశ్నలన్నవి ఉండనే ఉండకూడదు. అందుకే విశాఖ శారదాపీఠం గేటు దగ్గర జరిగిన వార్ అప్పుడే ముగిసిపోయింది. దీంతో మళ్ళీ వివాదాల మంత్రి సీదిరి యాక్టివ్ అయ్యారు. అప్పలరాజుతో సహా ఆ రోజు ఆయన వెంట ఉన్నవారంతా నోటికి వచ్చిందంతా వాగినా కూడా సీఎం ఏమీ చేయలేకపోయారు అన్న విమర్శలే ఇప్పుడు మిగిలాయి. అంతేకాదు ఆయన్నొక ట్రబుల్ షూటర్గా జగన్ చూస్తున్నారు. మత్స్యకార సమస్యలపై ఎవరు మాట్లాడినా వాటిపై కౌంటర్ ఇచ్చేందుకు ఆయన్నే మీడియా ముందుకు తీసుకొస్తున్నారు సీఎం. ఈ పార్టీ రాజకీయం గతంలో చంద్రబాబు కూడా చేశారనుకోండి, అదే బాటలో పాపం పిల్లాడైన జగన్ ప్రయాణిస్తూ మంత్రి సీదిరిని భలే ప్రోత్సహిస్తున్నారు. మంత్రి అప్పలరాజును ఇప్పటికిప్పుడు తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి అసలు సంసిద్ధంగా లేరు. ఈ విధంగా తప్పిస్తే ప్రతిపక్షాల విమర్శలకు ఓతం ఇచ్చిన వారం అవుతామన్నది ఆయన అభిప్రాయమని తెలుస్తోంది. అందుకే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను గుడ్డలోడదీసి కొడతాను అన్నా కూడా సీఎం ఏమీ అనలేకపోయారు. అంతేకాకుండా మంత్రి సీదర్ని కొన్ని విషయాలలో ట్రబుల్ షూటర్గా భావిస్తున్నారు. మత్స్యకార సమస్యలపై జనసేన పోరాడుతున్న సమయంలో ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును రంగంలో దింపి సంబంధిత నాయకుల మాటలను తిప్పుకొట్టేందుకు వినియోగించుకుంటున్నారు. మత్స్యకార సమస్యలపై పవన్ డ్రామాలు ఆడుతున్నారని ఆవేదన చెందారు.